Visaka Jilla Pendurthi Niyojakavarga YSR Congress Party MLA Abhyarthi Annam Reddy Adeepraju tana nomination dakala chesaru. Bari sankhyalo abhimana sanghalu YCP karyakartalu tarali raga Pendurthi Election Commission karyalayamlo nomination patralanu andachesaru. Anantaram Adeepraju matladutu ippatavaraku TDP abhyarthi Bandaru Satyanarayana Murthy Janasena Party abhyarthi Chintalapudi Venkatramayya sthanikanga unna vanarulanu dochukunnarani aaropincharu. Gajuvakaloni prabhutva భూములన్నీ మాయం చేసిన వెంకటరామయ్య ఇప్పుడు నియోజకవర్గంలో పడ్డారు అని ఎద్దేవా చేశారు. గాజువాకలో మరి పీఆర్పీ తరఫున గెలిచి ఎమ్మెల్యేగా అయినప్పుడు గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కానీ కబ్జాలు కానీ సెటిల్మెంట్లు కానీ అన్ని పూర్తి అయిపోయాయి. ఏదో ఒక పావుల వాట మిగిలితే అది కూడా మరి మరి పల్లా శ్రీని గారు అవి కూడా మిగతా భూములు కూడా కబ్జాలు అయిపోయాయి. ఇంకా అక్కడ ప్రాంతంలో ఏమీ చేయడానికి లేదు. అందుకే అత్యధిక కంపెనీలు ఉన్నటువంటి లేదంటే ప్రభుత్వ భూమి కలిగినటువంటి ఈ పెందుర్తి నియోజకవర్గం మీద పడ్డారు. ఇవాళ పెందుర్తి నియోజకవర్గంలో ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. నువ్వు ఎక్కువ అవినీతి చేసావు, నీకంతే ఎక్కువ అవినీతి నేను చేసి చూపిస్తాననటువంటి విధంగా ఇవాళ బండారు సత్యనారాయణ మూర్తి గారు చంద్రపూడి వెంకటరామయ్య గారు పోటీ పడి ఎన్నికలకు వస్తున్నారు. మేమైతే ఒక్కటే నినాదంతో వెళ్తున్నాం. ఈ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళు నిలబడ్డారు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మద్దతు తెలుపుతున్నారు. రేపు ఈ పెందుర్తి నియోజక ప్రజలందరూ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక కొత్త రాజకీయాన్ని పెందుర్తి నియోజక ప్రజలకు రుచి చూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఒక్క పైసా కూడా అవినీతి లేనటువంటి రాజకీయం, ఒక జవాబుదార కలిగినటువంటి రాజకీయాన్ని ఈ పెందుర్తి నియోజక ప్రజలకు చూపిస్తామని చెప్పి మేమైతే తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ చాలా మంది అడుగుతున్నారు ఈ ముగ్గురు మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి కదా, ఇందులో ఏ పార్టీ మీకు పోటీ అని చెప్పి అడుగుతున్నారు. మాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా పోటీ లేరు, పోటీ రాలేరు అన్నటువంటిది చెప్తూ ఇవాళ మీరు పోటీ పడండి, ఎవరు ఎక్కువ అవినీతి చేయగలరా, ఎవరు ఎక్కువ దుర్మార్గాలు చేయగలరా అన్నటువంటి దాంట్లో మీరు పోటీ పడాలి. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ మంచితనంతో